రాజమహేంద్రవర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల వల్ల రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో అయినా అసెంబ్లీ ఎన్నికల్లో అయినా తమ పార్టీయే గెలుస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నందేపూ శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు। రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ మార్గాని భరత్రామ్ రాజమండ్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారని గతంలో ఏ ఎంపీ కూడా ఇలా ప్రజలకు అందుబాటులో లేరన్నారు। టీడీపీ 2003 పుష్కరాలకు తప్ప ఆ తర్వాత రాజమండ్రి అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు। కార్పొరేషన్ ఎన్నికల్లో ఈసారి తాము పాగా వేస్తామన్నారు। అలాగే అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు కూడా తమ పార్టీ గెలుచుకుంటుందని నందేపూ శ్రీనివాస్ చెప్పారు। సీఎం జగన్ ప్రతి ఇంటికి 4-5 పదకాల ద్వారా 100 రూపాయలకు పైగా అందించారని అందుకే ప్రజలు వైకాపాను గెలుపిస్తున్నారని అన్నారు। రాజమండ్రి ఇక వైకాపా అడ్డ అన్నారు। దానికి ఖండితం జరుగుతుంది। ఆదిరెడ్డి వాసు గారికి రాయమండ్రిలో జరుగుతున్న అభివృద్ధి ఆయన కళ్ళు తెరిచి చూడాలని చెప్పి మన పత్రికా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాం। ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల క్రితం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా కొడుకు బలహీన వర్గాలకి మహిళలకు మైనారిటీస్కు ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు దాతలకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎంత ఆర్థిక ఒత్తిళ్ళు ఉన్నా సరే ఎంత కరోనా ఇబ్బందులు ఉన్నా సరే ఆయన ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా ఏ రోజు కూడా లేట్ లేకుండా ఆయన ఏదైతే డేట్ చెప్తారో ఏదైతే టైం చెప్తున్నారో ఆ టైం ప్రకారంగా అన్ని పథకాలు కూడా అందించడంతో సైతంగా ఎంపీ మార్గం పత్రం గారు చొరవ వల్ల ఆయన చేస్తున్న 125 కోట్లు రాయమండ్రి అభివృద్ధికి రాయమండ్రికి తీసుకోవడం జరిగింది। జగన్మోహన్ రెడ్డి గారితో శాంక్షన్ చేయించుకుని తీసుకోవడం జరిగింది। దాంట్లో సౌందర్యకరణలో భాగంగా జేఎన్ రోడ్డు కానీ ఏవి అప్పార రోడ్డు కానీ ఆల్ బ్యాంక్ కాలనీ రోడ్లు కానీ అలాగే మీ ప్లాంటేషన్ కానీ డివైడర్స్ కానీ అలాగే ఉమెన్స్ కాలేజ్ రోడ్డు కానీ అలాగే దేవిచౌక్ కానీ అలాగే పుష్కరాలయం కానీ అలాగే అనేక అభివృద్ధులు చేత జరిగింది। ఇవన్నీ అభివృద్ధి అంతా కూడా ఏ రోజైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఎక్కడైనా సరే ఒక అభివృద్ధి పుష్కరాల టైంలో తప్ప ఎక్కడన్నా ఒక అభివృద్ధి చేశారని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్పుకోనక కానీ ఈ ఆదిరెడ్డి భవానీ గారు కానీ లేదా ఆదిరెడ్డి అప్పారావు కానీ ఆ టైంలో కానీ ఎటువంటి డెవలప్మెంట్ కూడా రాయమండ్రికి జరగడం జరగలేదు। అలాంటి ఎంపీ గారు నిత్యం ప్రజల్లో ఉంటున్నారు, నిత్యం ఎంపీ గారు మాట్లాడిన పడుతున్నారు, నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజలు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద ప్రతి విషయాన్ని కూడా స్పందిస్తూ అంటే మనం అంతకుముందు ఎప్పుడు కూడా ఏ ఎంపీని కూడా మనం చూడలేదు। తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంపీలు ఎప్పుడైనా సరే రాయమండ్రికి కానీ రాయమండ్రి పార్లమెంట్లో కానీ ఇంత టైం కేటాయిం చేసినట్టు వాళ్ళు ఏం చెప్పగలరా? ఎక్కడన్నా ఇంత టైం ఎంత జరిగిందా? మన రాయమండ్రిలో నిత్యం వారానికి 7 రోజుల్లో ఎప్పుడు ఇంచుమించు ఉంటే పార్లమెంట్లో లేదా రాజమండ్రి పార్లమెంట్లో ఉంటాడండి, ఎప్పుడు కూడా ఏదో కార్యక్రమం లేదు ఆయన చూసుకొచ్చి 3 సంవత్సరాలు కూడా కరోనా టైంలో కానీ కరోనా లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ అన్ని ఎప్పుడు కూడా మార్గం భద్రంగా నిత్యం ప్రజలతో మేము ఇక్కడ నుంచి వాళ్ళ ఆరోపణల్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు। ఎందుకంటే గతంలో 3 సార్లు టీడీపీ మేయర్ టికెట్ పేరసం చేసుకున్న అహంకారంతో వాళ్ళు ఉన్నారు, ప్రజాసేవ చేస్తున్న వాళ్ళే ప్రజలతో ప్రజలతో మమేకమయ్యి మా పార్టీ సభ్యులు ఉన్నారు। మేము ప్రజాసేవ చేయడానికే మా టైం కేటాయిస్తాం తప్ప ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్న వాళ్ళకి రీకౌంటర్ ఇవ్వాలని చెప్పి మేము ఇప్పుడు ఆలోచన చేయము। ఇప్పుడు ఆలోచన చేయడం కొరకు మొదలెడితే ఆదిరెడ్డి వారు అడ్డో వైఎస్ఆర్సీపీ అడ్డో నెక్స్ట్ ఎలక్షన్లో మేము నిరూపించుకుంటాం। గత 3 సార్లు మీరు కార్యక్రమం చేసుకున్నారని చెప్పి 4వ సారి కూడా అయిపోతున్నా మెమ్మల్ని మీరు దయచేసి బయటికి రండి। ఎందుకంటే గత 3 కార్యక్రమాల్లో మీ అభివృద్ధి ఏమిటన్నది ప్రజలకు తెలిసి ఉంటారు। గతంలో 2019 ఎమ్మెల్యే ఎలక్షన్లో మీరు ప్రజలను ఎంతలా మప్పి పెట్టి మీరు ఇక టీడీపీ టికెట్ కార్యక్రమం చేసుకున్నారో ప్రజలు అతి తక్కువ టైంలోనే మా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని గత ప్రభుత్వం పరిపాలన విధానాన్ని ట్యాలీ చేసుకుని వాళ్ళకు ఆలోచనలు వచ్చారు। మీకు కళ కేవలం మీకు ఈ పథకాలని నిద్రలోకి వచ్చి
మీకు నిద్ర పట్టక ప్రజల్ని ఎలా పంపిపెట్టాలి, ఏపి ఎలా తిప్పుకోవాలి, గత ఉన్న మెజార్టీని ఎలా కాపాడుకోవాలన్న తాపత్రంతో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుర్ర జరుగుతున్నారు. మీరు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అన్నారు. ఆధారాలు ఉంటే మా నాయకులు వచ్చి మాట్లాడతారు. మీరు డేట్ టైం ప్లేస్ మీరు కేటాయించి చెప్పండి, దాన్ని తగ్గ నాయకులు వస్తారు, దాన్ని తగ్గ సమాధానం చెప్తారు. గత 3 కార్పొరేషన్లో జరిగిన అభివృద్ధికి ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు జరిగిన అభివృద్ధికి తేడా ఏంటో మేము ప్రజలకు డైరెక్ట్గా చెప్పగలం ప్రజావేదిక రూపంగా. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకు ఎంతో మంది మన రాజమండ్రికి ఎంపీలుగా వచ్చారు. ఎంతమంది ఎంపీలు వచ్చినా వాళ్ళు ఫామ్ హౌస్కి తప్పితే ఢిల్లీకి తప్ప ప్రజలకు వచ్చిన గడిపిన నాయకులు చాలా తక్కువ అరుదుగా. కేవలం ఈ మార్కెట్ బాలరామ్ గారు ఎప్పుడు చూసినా ప్రజా సమస్యల కోసం మాట్లాడితే పార్లమెంట్లో గట్టిగా వాయిస్ ఇస్తున్నారు, తప్పితే ఎప్పుడు చూసినా ప్రజల్లో ఉంటున్నారు. అది కేవలం వీళ్ళకి నిమిడి పడతలేదు, వీళ్ళు ఎలా తప్పుదావ పెట్టించాలి అని చెప్పి మీరు రకరకాలైన వార్తలతోటి ఫేస్బుక్లతోటి సోషల్ మీడియా ద్వారా ఈ ప్రెస్ మీట్ల ద్వారా ఏదో ఆరోపణ చేసేయాలని ఏదో ఉందాగా మాట్లాడేసి మా దగ్గర ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అభివృద్ధి లేదంటే కుదరదు. గతంలో మున్సిపల్ ఆఫీస్ ఫైర్ అయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. మున్సిపల్ ఆఫీస్ ఫైర్ అయినప్పటికీ అంతకుముందు జరిగిన సంభాషణకి గత కార్పొరేషన్ 2019 కార్పొరేషన్ తెలిసిన విషయం. అప్పుడు ఎందుకు ఫైర్ అయిందో, ఎవరి వల్ల ఫైర్ అయిందో కూడా కొన్ని విషయాలు బయటకు వస్తాయి, వాస్తవాల్లోకి వెళ్తే. దయచేసి ప్రజలు మేలు చేయడానికి ప్రయత్నం చేయండి. మేము చేస్తున్న పథకాలని తప్పుదో పట్టించాలని, ప్రజలకు అందుతున్న ఫలాలని తప్పుదో పట్టిస్తూ ప్రజలను తప్పుదో పట్టించాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. నెక్స్ట్ ఎలా